పత్రికా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో దాదాపుగా 3000 పైచిలకు వార్డులు, డివిజన్లలో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రమించి కష్టపడి ప్రజలకు అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. కొంతమంది గెలవచ్చు, కొంతమంది ఓడొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, బ్రతికించడానికి 72 సంవత్సరాల ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఎవరెవరైతే శ్రమించి పనిచేసినారో పార్టీ తరఫున మా కార్యకర్తలకు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది. అయితే ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఇక్కడ ఎన్నికల నిర్వహణలో ఎవరెవరు ఏ ఏ అంశాలు ప్రధానమైన కీలక పాత్ర పోషించినో చర్చించుకోవాల్సిన సందర్భం. ఇప్పుడు వచ్చిన ఫలితాలను చూసి కొంతమంది సంబరపడుతుండొచ్చు, ఇంకొంతమంది ఉప్పొంగిపోతుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఉప్పొంగిపోయేది లేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోయేది లేదు. ఎందుకంటే దాదాపుగా 72 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలను, స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, శాసనసభ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఈ దేశంలో జరిగిన వివిధ స్థాయిలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది, ఎన్నో విజయాలను చూసింది. ప్రపంచంలోనే గొప్ప పేరు తీసుకురావడానికి ప్రజాస్వామ్యం నిలబెట్టిన చరిత్ర ఉన్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల ఫలితాలు కానీ ఎన్నికల నిర్వహణ పట్ల ప్రజలకు వివరించి చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఈ ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నుకున్న ఆయుధం బ్లాక్మెయిల్. ఈ బ్లాక్మెయిల్ అనే పదం చంద్రశేఖరరావు గారు స్పష్టంగా మంత్రులను పిలిచి 120 మున్సిపాలిటీలో, 10 మున్సిపల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మీ పదవులు ఊడిపోతాయి, మీకు పుట్టగతులు లేకుండా పోతారు, మిమ్మల్ని మాత్రం క్షమించే సమస్యనే లేదు, ఒకడొక్కరిని ఒక్కొక్క కేసులో ఎత్తించి బొక్కలేస్తా అని చెప్పి ప్రత్యక్షంగా మంత్రులను బ్లాక్మెయిల్ చేయడంతో స్వయంగా ముఖ్యమంత్రి గారే, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడే మంత్రులను బ్లాక్మెయిల్ చేసి అచ్చోసిన ఆంబోతులాగా ప్రజల మీదకి వదిలితే, ఈ అచ్చోసిన ఆంబోతులు మున్సిపాలిటీలో ఉన్న ప్రజల మీద, ప్రతిపక్షాల మీద, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడుల ద్వారా, బెదిరింపుల ద్వారా, అడ్డమైన అడ్డగోలు కేసులు పెట్టడం ద్వారా ఈరోజు ఎన్నికల ఫలితాలను 100% తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ చంద్రశేఖరరావు గారు బ్లాక్మెయిల్ అనే ఆయుధాన్ని మంత్రులకు ఇవ్వడంతో వాళ్ళు స్వయంగా మున్సిపల్ వార్డులలో, డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులను నయాననో భయాననో అదిరిచ్చో బెదిరిచ్చో అక్రమ కేసులు పెట్టో లొంగదీసుకొనో లేకపోతే కొనుగోలు చేయడం ద్వారానో ఏకగ్రీవాలు చేసుకోవడానికి శాయశక్తులు ప్రయత్నం చేసింది. కాస్తో కూస్తో ఏకగ్రీవమైన దాదాపుగా 99% ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడి కొన్ని దగ్గరల స్వతంత్రులకు మేము స్వయంగా మద్దతు పలికి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి శాయశక్తులు ప్రయత్నం చేసినాం. ఈ ప్రయత్నాలలో కొంతమంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారు, కొందరిని తల్లలు పగలగొట్టారు, ఇంకొంతమందిని కిడ్నాప్ చేసి ఏదో రకంగా విజయాన్ని సాధించాలనే ప్రయత్నంతో పాటు ఈనాడు చంద్రశేఖరరావు గారు ఈ ఎన్నికలలో విజయానికి కార్యకర్తలను, ప్రజలను నమ్ముకోలే, డబ్బులు, మద్యము, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారుల మీద ఆధారపడి ఈ ఎన్నికలలో నెగ్గిండు. ఇవాళ ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ యొక్క పనితనం మీదనో, కేసీఆర్ కేటీఆర్ యొక్క సమర్థత మీదనో,
గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన సంక్షేమ పథకాల మీదనో లేదా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన అంశాలను ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రస్తావించలేదు. ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పెట్టిన పెట్టుబడి, డబ్బులు, మద్యము, పోలీసులు, ఎన్నికల నిర్వహణ అధికారులు. ఇక ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడాల్సి వస్తే, ఎన్నికల యొక్క ప్రక్రియ ప్రకటన నుంచి మొదలు పెడితే రిజర్వేషన్లు కావచ్చు, ఎన్నికల తేదీల నిర్వహణ కావచ్చు, ఎన్నికల ఓట్ల లెక్కింపు కావచ్చు, ఎన్నికల ఫలితాలు కావచ్చు, అన్నిట్లలో అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా నష్టం చేకూర్చే విధంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచినట్టుగా ప్రకటించకుండా బ్యాలెట్ పేపర్లను మాయం చేసి టీఆర్ఎస్ అభ్యర్థులను ఈరోజు ఎన్నికల నిర్వహణ అధికారులు ఈరోజు ప్రకటించుకుంటున్నారు. కొంపల్లిలో స్వయంగా టీఆర్ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపల్ చైర్మన్గా ప్రకటించిన సన్న శ్రీశైలం యాదవ్ ఎన్నికలలో ఓడిపోతే బ్యాలెట్లు మాయం చేసి రీకౌంటింగ్లో కూడా బ్యాలెట్లు రాకపోతే ఎన్నికలను వాయిదా వేయాల్సిన ఎన్నికల అధికారులు అతన్ని ఎన్నికైనట్టుగా ప్రకటించి మీరు కావాలంటే కేసు వేసుకోపోండి కోర్టులో అని చెప్పి అక్కడ పోటీ పడ్డ అభ్యర్థులను, గెలిచిన అభ్యర్థులను పోలీసుల చేత బయటికి గెంటించిందంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అర్థం చెప్తుందో ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు మాట్లాడిన భాషను చూడండి, హరీష్ రావు గారు మాట్లాడింది చూడండి, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పష్టంగా మీరెవరు కోటేసినా మాకు తెలిసిపోతుంది, మీ పని పడతాం ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ఓడిపోతే అని చెప్పి ఆయన మాట్లాడింది. కానీ గంగుల కమలాకర్ మాట్లాడింది కానీ స్వయానా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు రాబోయే 4 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, మీరు ఒకవేళ ఎవరినైనా ప్రతిపక్ష కౌన్సిలర్లను కార్పొరేటర్లను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వం, అభివృద్ధి కుంటుబడుతుంది, మున్సిపాలిటీలను నిండా ముంచుతాం, చెత్త కుప్పగా తయారు చేస్తాం, మురికి కూపాలుగా మీ మున్సిపాలిటీలను మారుస్తామని చెప్పి కేటీఆర్ గారు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నా. ఓటును స్వయంగా గంగుల కమలాకర్ నేను ఫలానా పార్టీ కేసినని బహిరంగంగా చెప్తే ఎందుకు క్రిమినల్ కేసు ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణ అధికారులు పెట్టలేదు? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్వయంగా మీరు ఎవరు కేసిండ్రో బ్యాలెట్ సీరియల్ నెంబర్స్ మేము నోట్ చేసుకుంటున్నాం, మీరు ఎవరు కేసిండ్రో మాకు తెలిసిన తర్వాత మీ పని పడతామని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటే ఎందుకు ఎన్నికల అధికారులు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద క్రిమినల్ కేసులు పెట్టలేదని నేను అడుగుతున్నా. ఎన్నికల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించి ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసిన కేటీఆర్ మీద ఎందుకు ఎన్నికల నిర్వహణ అధికారులు నోటీసు ఇచ్చి వివరణ అడగలేదు? ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నది. ఇది కాకుండా మంత్రి మల్లారెడ్డి బేరసారాలు చేసింది, టికెట్లు అమ్మింది, కోట్ల రూపాయలు వసూలు చేసింది, స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయనతో మాట్లాడిన టెలిఫోన్ సంభాషణలను బయటకు వస్తే, మేము ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సుమోటో కింద తీసుకొని కేసులు కట్టాల్సిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారులు చివరికి ఫిర్యాదు చేసిన మంత్రి మల్లారెడ్డి మీద కేసు పెట్టలేదంటే ఈ ఎన్నికలను అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్ను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు చేష్టలు ఉడిగిపోయినట్టు చేతగానట్టు ఎన్నికల అధికారులు ఈరోజు అచేతనంగా పడి ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ మల్లారెడ్డి వ్యవహార శైలి నుంచి మొదలు పెడితే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరకు ప్రజలకు జవాబుదారీతనంగా నిలబడాల్సిన వీళ్ళు ఏ రకంగా ఎన్నికలు నిర్వహించారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇక మూడవ అంశం, అప్పుడప్పుడు మీడియా మిత్రులను చూస్తే సంతోషం కలుగుతుంది, అప్పుడప్పుడు చూస్తే జాలి పడాలనో బాధపడాలనో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళ ఉత్సాహం ఎట్లుందా అంటే ఒక టీవీ ఆయన పెట్టింది, ఇంత నిలువెత్తు కటౌట్ పెట్టాయనది, సరిలేరు నీకెవరని ఒక ఆయన, ఇంకొక ఆయన పోటీ పడి సరిలేరు కారుకెవరని ఇంకొక ఆయన,
అసలు భాజా భాజంత్రులు ఎన్ని రోజుల నుంచి రిహార్సల్స్ పెళ్లిళ్ళ సంగీత్ పార్టీలకు ఒక 15 రోజుల ముందు నుంచే రిహార్సల్స్ జరుగుతుంటాయి ఈ డాన్స్లకు పాటలకు వీటన్నిటికి. మరి మీడియా న్యూస్ రూమ్లలో ఎన్ని రోజుల నుంచి రిహార్సల్స్ చేసారో మా మిత్రులు నాకైతే తెలియదు, కానీ ఉదయం నుంచి చూస్తున్నా. అసలు డబ్బాలు తెరవకముందే గెలిచిపోయినట్టు అని బ్రేకింగ్ చేస్తారు. నేను ఆ మీడియా మిత్రులకు కూడా ఫోన్ చేసి చెప్పిన, బోర్డు పల్ల బోడగుండు కూడా ఇవ్వలేదు ఇంతవరకు, మీరు అప్పుడే గెలిచినట్టు ఎత్తురు, ఏంది సామి ఇంత అన్యాయంగా ఉంటుందా అని. ఇక మాకేం చేస్తాం సార్, మా కష్టాలు మాకు ఉంటాయి అని చెప్పి మధ్యాహ్నం వరకు ఇప్పటికి కూడా ఆ మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికి కూడా టీఆర్ఎస్కి మెజారిటీ రాలే, బోడుపల్ల ప్రతిపక్షాలకు మెజారిటీ ఉంది. అంటే ఎన్నికల ఫలితాలు సంపూర్ణంగా వచ్చినా కూడా బోడుపల్ల టీఆర్ఎస్కు మెజారిటీ లేదు, టీఆర్ఎస్ గెలవలే బోడుపల్ల. కానీ పొద్దుగాల 8 గంటలకే బోడుపల్ల మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ గెలిచిపోయిందని బ్రేకింగ్ వేసి రోజంతా నడిపారు. ఇప్పుడు కూడా అందులో అదే ఖాతాలు రాశారు. అంటే ఈ క్షణానికి 28కి 28 డివిజన్లలో కార్పొరేటర్ ఫలితాల తర్వాత కూడా టీఆర్ఎస్కు మెజారిటీ లేదు. మీరు ఉదయం 9 గంటలకే మీడియా మిత్రులు టీఆర్ఎస్ గెలిచిపోయినట్టు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో అని మీరు బ్రేకింగ్ న్యూస్ వేస్తుండ్రంటే అసలు ఏ రకంగా మీడియా ముందుకెళ్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇది ఆవేదనతో చెప్తున్న, కోపంగానో లేకపోతే మీ నిర్వహణను ఏదో మేము నిర్వహించాలనో ఇవన్నీ కాదు. రెండవది 100కి 100% టీఆర్ఎస్ గెలిచినట్టు వేస్తారు. నేను ఇప్పుడు సూటిగా మీడియా మిత్రులను అడగదలుచుకున్నా, దాదాపుగా 25 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్కు 50% సీట్లు రాలేదు. మొత్తం 130లో కలిపి 25 మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు టీఆర్ఎస్కు మెజారిటీ రాలేదు, 50% లోపల సీట్లు మాత్రమే గెలిచారు. రేపు వాళ్ళు కొనుగోలు చేస్తారా, బెదిరిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా, బ్లాక్ మనీ పెట్టి గెలుస్తారా, ఇదంతా తర్వాత జరగాల్సిన చర్చ. ఇవాళ కొంపల్లిలో కానీ, ఖానాపూర్లో కానీ, కోస్గిలో కానీ, రామగుండం మున్సిపాలిటీలో కానీ, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలలో టీఆర్ఎస్కు 50% సీట్లు రాలేదు. అయినా వాటన్నిటిని మీడియా టీఆర్ఎస్ గెలిచినట్టుగా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోస్గిలో 16 డివిజన్లు ఉంటే టీఆర్ఎస్ గెలిచింది ఏడే. టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కావాలంటే 9 మంది ఉండాలి. కొంపల్లిలో 18 ఉంటే టీఆర్ఎస్ గెలిచింది 8. ఖానాపూర్లో టీఆర్ఎస్ గెలిచింది 5. రామగుండంలో టీఆర్ఎస్కు దరిదాపుల్లో కూడా లేదు, బోడుపుల్లో సరే. అంటే ఇట్లా దాదాపుగా 25 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ పార్టీకి అవసరమైన 50% సీట్లు కూడా గెలవలేదు. చాలా దగ్గరలో టీఆర్ఎస్ ఓడిపోయింది. కొల్లాపూర్లో కావచ్చు, ఐజాల కావచ్చు, అలంపూర్లో ఐజాల కావచ్చు, చాలా ప్రాంతాలలో టీఆర్ఎస్ గెలవలేదు. 25 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్కు మెజారిటీ రాకపోయినా టీఆర్ఎస్కు అఖండమైన భారీ మెజారిటీ తెలంగాణ సమాజం పట్టం కట్టిందని మీడియా మిత్రులు ఎట్లేస్తారని నేను సూటిగా అడుగుతున్నా మీడియా వాళ్ళని. విశ్లేషణ చేయరా మీరు? ఫలితాలు మీ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎవరిని మభ్య పెట్టాలనుకుంటుంది మీడియా అని నేను అడుగుతున్నా. ఇంత అన్యాయంగా ఉంటుందా? రామగుండమే కాదు, నిజామాబాద్లో కాదు, కరీంనగర్లో చాలా దగ్గరలో టీఆర్ఎస్కు మెజారిటీ రాలే. మీరు ఒక్కసారి మొత్తం వివరాలు తీసుకోండి. నేను మీడియా మిత్రులకు చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు పోటీ ఉండవచ్చు, నేను కాదనండి. దొరవారిని పొగడాలని మీరు అనుకోవచ్చు, యువరాజ కిరీటం పెట్టాలని మీరు కోరుకుంటూ ఉండవచ్చు, భజనలో మీకు పోటీ ఉండొచ్చు, భాజా భజంత్రులు ఊదడంలో కూడా మీకు ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేస్తే అట్లా ప్రతిపక్షాల్లో మా గొంతుకు వస్తే కోసారు సరే, కానీ కనీసం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికన్నా ప్రయత్నం చేయమని మీడియా మిత్రులు నేను అడుగుతున్నా. విశ్లేషించండి, మొత్తం 130లో 50% పైబడి టీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు ఎన్ని? ఇవాళ మీడియా మిత్రులకు ఇంకొక మాట చెప్పదలుచుకున్న కేటీఆర్, నేను ఎక్కడ తిరగని సిరిసిల్లల్నే ప్రచారం చేస్తున్నాడు. కేటీఆర్ స్వయంగా ప్రచారం చేసిన సిరిసిల్లలో 10 మంది స్వతంత్రులు గెలిచినారు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, కేటీఆర్కు వ్యతిరేకంగా.
గజ్వేల్లో కేసీఆర్ వ్యతిరేకంగా 6 మంది స్వతంత్రులు గెలిచారు. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మున్సిపల్ మంత్రి స్వయంగా వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాలలో వాళ్ళు ప్రచారం చేసుకున్న కాడ సిరిసిల్లలో 10 మంది స్వతంత్రులు గెలిచినారు, గజ్వేల్లో 6 మంది స్వతంత్రులు గెలిచారు. ఇది బ్రేకింగ్ న్యూస్. కనీసం ఒక్క లైన్ స్క్రోలింగ్ అని పెట్టినరా అని నేను అడుగుతున్నా మీడియా మిత్రులు. అంటే కేసీఆర్ కేటీఆర్ నాయకత్వాన్ని వాళ్ళు శాసనసభ్యులుగా అత్యధిక 90,000తో లక్ష మెజార్టీతో గెలిపించిన శాసనసభ నియోజకవర్గాలలో వాళ్లకు వ్యతిరేకంగా స్వతంత్రులు ఇంతమంది గెలిచినప్పుడు వీళ్ళు అసమర్థులని, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, అభివృద్ధి కుంటుపట్టదని, వీళ్ళను తిరస్కరించిందని, వీళ్ళ మీద వ్యతిరేక భావంతో స్వతంత్రులను గెలిపించిండ్రు, కారు గుర్తును ఓడగొట్టిండ్రని ప్రచారం కనిపించాల్సిన, ప్రసారం చేయాల్సిన మిత్రులు ఆ వార్తలన్నిటిని కూడా కప్పిపుచ్చి మొత్తానికి మొత్తంగా టీఆర్ఎస్ గెలిపించిందని వేయడం వల్ల మీకేమన్నా ప్రయోజనం ఉందేమో కానీ ప్రజలకు ప్రయోజనం లేదు. దయచేసి మీడియా మిత్రులను ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఈ ఎన్నికల ఫలితాలను, ఈ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉంది, హుజూర్నగర్ శాసనసభ ఎన్నికలలో ఒకవేళ మీరు అప్పితప్పి హుజూర్నగర్లో టీఆర్ఎస్ని గెలిపిస్తే బస్ కిరాయిలు పెరుగుతాయి, మందు ధరలు పెరుగుతాయని ప్రజలు వినకుండా కేటీఆర్ కేసీఆర్ను గెలిపించారు. ఎన్నికలైన మరుక్షణం ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, మందు బాటిళ్ళ ధరలు పెరిగినాయి, మందుబాబుల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయ వనరుగా మార్చుకుంది. ఇవాళ మందుబాబుల జేబులకు చిల్లీలు కొట్టి, జేబులు కొట్టి 26,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని, ఇవాళ మందుబాబుల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం మెక్కుతుంది. ఇప్పుడు చెప్తున్నా, ఎన్నికలప్పుడు చెప్పిననే, కనీసం ఈ ఎన్నికలన్నా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం ద్వారా ప్రజలకు మేలు జరిగేటట్టు చూడండి అని విజ్ఞప్తి చేసినాం. ఏదేదో కారణాల చేత ఫలితాలు టీఆర్ఎస్కి ఈరోజు అనుకూలంగా ఉన్నాయనే చర్చ వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తొందరలోనే విద్యుత్ ఛార్జీలు డబల్ అవుతాయి, మిషన్ భగీరథ ద్వారా ఇచ్చే నీళ్లు ఇప్పటి వరకు ఉచితం, ఇప్పుడు 4 అంతలు పెరుగుతాయి, ఇంటి పన్ను 6 అంతలు పెరుగుద్ది, రైతు బంధు పథకం చిల్లి గవ్వ రాదు, 57 సంవత్సరాల నిండినోళ్ళకి ఇస్తాన్న పెన్షన్ ఇంకొక సంవత్సరానికి కూడా మొదలవ్వదు, నిరుద్యోగ భృతి మర్చిపోండి, ఉద్యోగ ఖాళీల భర్తీ గురించి ఇక చర్చ కూడా ఉండదు. స్పష్టంగా ఈరోజు చెప్తున్నా నేను, నిర్దిష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల ఫలితాలు సత్తుమనగానే విద్యుత్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం, మిషన్ భగీరథ నీళ్లకు ఉచితం కాదు, ముక్కు పిండి 4 గంటలు వసూలు చేస్తారు, ఇంటి పన్నులు ఆకాశాన్ని అంటేటట్టు పెంచుతారు, రైతు బంధు పథకం అన్న జీవో ఇచ్చారు 5,100 కోట్లకు ఓట్ల కంటే ఒక రోజు ముందు, కానీ రైతు బంధు పథకం ఎవరి ఖాతాలో చిల్లి గవ్వ పడదు, నిరుద్యోగులకు ఇస్తాన్న 3,000 రూపాయలు అనాపైస కూడా ఇవ్వరు, 57 సంవత్సరాల పింఛన్ సంగతి మర్చిపోండి. ఇవన్నీ జరగబోతున్నాయి. టీఆర్ఎస్ గెలుపు ప్రజలకు పన్నుల మోత. కేసీఆర్ ఎన్ని పాపాలు చేసినా అడిగేవాళ్ళు లేరు, కడిగేవాళ్ళు లేరు అనే ఒక ధైర్యాన్ని ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కి ఇచ్చినాయి. ఈ ఎన్నికల ఫలితాలతో పేద ప్రజల యొక్క జీవితం చిన్నా భిన్నం కాబోతుంది. ఈ ఎన్నికలు బ్లాక్మెయిల్తో మొదలై బ్లాక్ మనీతో ముగుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు మంత్రులను బ్లాక్మెయిల్ చేసి ఉసుగొల్పడంతో మొదలైన ఈ ఎన్నికలు మెజారిటీ రాని మున్సిపాలిటీలలో బ్లాక్ మనీ పెట్టి కోట్ల రూపాయలు వెచ్చిచ్చైన కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కొనుగోలు చేసి వాటన్నిటిని కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడానికి ఈ ఎన్నికలు బ్లాక్ మనీతో ముగుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇన్నాళ్ళు పేద ప్రజలకు అండగా నిలబడ్డారో, కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ నాయకత్వం మేము అండగా ఉంటాం, మీరు పేద ప్రజలకు అండగా నిలబడండి.
పేద ప్రజల తరఫున రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కొట్లాడతాం. ఈ ఫలితాలు మమ్మల్ని మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురి చేయవు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఒక టీవీ వేస్తుంది, నిరాశ నిస్పృహలతో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దిక్కు ఎవరు మళ్ళీ చూడలేదు. వాళ్ళు ఉత్సాహం ఏందో నాకు అర్థమే అయితే లేదు. ఆ ఛానల్ ఉత్సాహం ఏందో అసలు, అంటే అవతల ఆయన సరలేరంటే ఇంకొక ఆయన కారుకు పోటీ లేడం, అసలు ఏందో ఇంత పొడుగు వేసి ప్రజలలో ఉండేటోళ్ళం గాంధీ భవన్లో ఏదైతే మేమన్నా భజన చేసేది ఉందా? టీఆర్ఎస్ భవన్లో అంటే కేసీఆర్కు కేటీఆర్కు వాళ్ళకి భజనలు చేయాలి కాబట్టి వాళ్ళందరూ ఆడుకొచ్చి భజనలు చేస్తుండొచ్చు. అంత ఉత్సాహం ఏందో ఆ ఛానల్కి నాకు అర్థం కాలేదు. ఫలితాలను ప్రకటించండి, విశ్లేషణ చెప్పండి, విడ్డూరాలు ఎందుకు మాట్లాడతారు? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, మరీ అతిగా తప్పుడు వార్తలు ప్రసారం చేసేటోళ్లను ఒక మూత మోగిస్తేనే దారిలోకి వస్తారు. ఇక మనం వాళ్ళు మీడియా అని చూడాల్సిన పని లేదు, ఎందుకంటే వాటి అన్నిటినీ టీఆర్ఎస్ వాళ్ళు చాలా మీడియా సంస్థలు టీఆర్ఎస్ కొనుగోలు చేసింది కాబట్టి మనం ఏం మీడియాకి గతంలో ఇచ్చిన మీడియాకి ఇచ్చిన గౌరవం ఇవ్వాల్సిన పని లేదు. మంచిగా చెప్పుర్రి ఇంటే సరే, లేకపోతే దంచి చెప్పుర్రి, ఇక అంతే కదా, ఒకటే మిగిలింది మనకి, ఇక వేరే ఏం లేదు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ దంచితే ఏమైంది? భయానికి మొత్తం అడ్వర్టైజ్మెంట్లు కూడా వీకేసి టీఆర్ఎస్ని చూపించారు. ఇప్పుడు మనం కూడా అదే మార్గం ఎత్తుకోవాల్సి వచ్చేటట్టుంది. ఇప్పుడు ఫలితాలు ఏమున్నాయో ప్రకటించండి, మీ బాధ్యత అది. ఎవరైనా మాట్లాడితే అది వేయండి, తప్పులేదు. టీఆర్ఎస్ వాళ్ళు నిజంగా స్టేట్మెంట్ ఇస్తే వేయండి. మీకేం మాయారోగం ఆవహించిందో? ఆ కరోనానా బిరోనా ఏందో చైనాలో వచ్చింది కదా, అట్లా రోగం ఏమన్నా మీడియా యజమానులకు ఏమన్నా వచ్చిందా? ఏంది ఎందుకు కాంగ్రెస్ను అసలు లేదు, దివాలా తీసింది, ఇది చేసింది, అది చేసింది అని. కాబట్టి మీకందరికి కూడా, మీకు కూడా నష్టం, మీకు ఇండ్ల పట్టాలు ఇవ్వడు, ఇక మర్చిపోరు మీడియా మిత్రులకు. మీరేదో ఇన్ని రోజులు అంతో ఇంతో కనీసం మున్సిపల్ ఎన్నికల తర్వాత ఏదన్నా జరుగుతున్నారు, ఈ ఫలితాలు మీకు కూడా నష్టాన్ని తెచ్చిపెట్టినా, మీ ఆరోగ్య భద్రత కాడు రాదు. అంటే కొంతమంది మిత్రులకు కొంచెం ఈ ఎన్నికల తర్వాత మాకేదో మేలు జరుగుతుందని అంటా ఉండ్రి. కాబట్టి అంటే ఈ ఫలితాలు మీకు కూడా శరఘాతం, మీకు కూడా కొంచెం ఇబ్బంది నష్టాన్ని తీసుకొచ్చినాయి. సరే మా వరకు అయితే గెలిపోవటంలో నేను ముందే చెప్పిన, గెలిస్తే ఉప్పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. మా కార్యకర్తలు కొట్లాడిండు, వాళ్ళ శ్రమ, వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం ధారపోసి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళని అభినందిస్తున్న మనస్ఫూర్తిగా, ఇంత కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళకు అండగా ఉంటాం, అవకాశం వచ్చినప్పుడు ఇంతకు పదింతలు వాళ్ళని ఆదుకొని వాళ్ళ రుణం తీర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి, కొంచెం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి. ఎన్నికల ఫలితాలను, ఓటింగ్ శాతాన్ని మీరు విశ్లేషించిన తర్వాత చెప్పండి. టీఆర్ఎస్, ఎంఐఎం ప్రత్యక్ష భాగస్వాములు, టీఆర్ఎస్ పరోక్ష భాగస్వామి బీజేపీ. ఎందుకంటే ఏడైతే ఎంఐఎం ఉందో, ఏడైతే ఎంఐఎం ఉనికి ఉంటుందో అక్కడ బీజేపీ ఉనికి ఉంది. ఏడైతే ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతు ఇస్తుందో అక్కడ బీజేపీ ఉనికి ఉంది. వీళ్ళు ముగ్గురు ఒకే తానలోని ముక్కలు. ఎక్కడ కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఇక్కడ నాయకులు ఆరోపణలు చేసిన 4 రోజులకే కేంద్రం నుంచి ఒక మంత్రి వచ్చి అద్భుతమైన పాలన కేసీఆర్ అందిస్తున్నాడు అన్నారు. గా మధ్యలోనే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాడు. ఆ తర్వాత 2 రోజులకే మొన్నటి వరకు తమిళనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న గవర్నర్ గారు కాళేశ్వరం పర్యటన చేసి అద్భుతం, ప్రపంచంలో 8వ వింత కంటే అద్భుతంగా నిర్మించిందని చెప్పింది. అంటే దీన్ని బట్టి వీళ్ళ ఆలోచన అంత ఒకటే, టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ప్రత్యక్షంగా కాంగ్రెస్ను పెరగకుండా నిరోధించాలనే ప్రణాళికను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమలు చేస్తున్నారు. నిజంగానే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్పిదాలను కానీ, ఎన్నికల నిర్వహణ లోపాలను కానీ వీటన్నిటి మీద కూడా విచారణకు ఆదేశించవచ్చు, అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు. ఎందుకు బీజేపీ
ఆ కార్యక్రమాలు చేపడతలేదు, అవినీతి జరిగిందని పదే పదే లక్ష్మణ్ చెప్తాడు, కిషన్ రెడ్డి గారు చెప్తారు, వీళ్ళందరూ చెప్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణకు ఆదేశించవచ్చు కదా. ఇంతెందుకు బంగారు కూలి పేరు మీద వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన దాని మీద నేను కేసు ఫైల్ చేసి హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది, ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది ఫైనాన్స్ మినిస్టర్ దీన్ని నిగ్గుదేల్చండి అని. సంవత్సరం నుంచి ఫైల్ దొక్కిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ను కాపాడే ఉద్దేశం లేకపోతే బంగారు కూలి ముసుగులో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతి ప్రజాప్రతినిధి కోట్ల రూపాయలు వసూలు చేసిన దాన్ని హైకోర్టు ఆదేశాలతో విచారణకు ఆదేశిస్తే, కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తే ఆ ఫైల్ని ఎందుకు దొక్కిపెట్టినరు? వీళ్ళ మధ్యలో అవగాహన లేకపోతే దాని మీద విచారణ చేయొచ్చు కదా. కాబట్టి బీజేపీ గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్కు ఎదిగేది కానీ కొట్లాడేది కానీ అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏ నిన్నమన్నా ఇది అర్బన్ ఎలక్షన్, రూరల్ కాదు. మీరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్, ఎంపీటీస్, జెడ్పీటీస్ ఎన్నికలు జరిగినాయి. వాళ్ళ ఓటింగ్ శాతం 4%, పార్లమెంట్ ఎన్నికలప్పుడు 20% ఉంటే స్థానిక సంస్థలకు వచ్చేవరకల్లా 4% పడిపోయింది. మళ్ళీ నిన్న మొన్న క్యాబ్ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, ఎన్పిఆర్ కావచ్చు, ఈ ఈ చట్టాలను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న ప్రయత్నాలను, కొద్దిగా ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా కొంత లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసింది. ఎప్పుడు కూడా టీఆర్ఎస్కు అర్బన్ ఏరియాలో అక్కడక్కడ ఉనికి ఉండేది. కంప్లీట్ అర్బన్ ఏరియాలు ఇవాళ ఎన్నికలు జరిగినాయి, మొత్తం ఓటింగ్ను విశ్లేషించండి మీరు. అప్పుడు బీజేపీ ఇక్కడ ఎదుగుతుందా, ఎదుగు పొదుగు లేకుండా మూలకు పడి ఉందా అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎస్ బీజేపీ కనిపిస్తుంది టీవీలలో, పేపర్లలో, ఎందుకంటే వాళ్ళకున్న కేంద్రంలో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు, కొంత ఆ స్థాయి ఉన్నోళ్ళు కొన్ని దగ్గరలో తిరుగుతున్నారు కాబట్టి దానికి కొంత ప్రచారం కల్పించడంతో బీజేపీ మనగడలో ఉన్నట్టుగా పత్రికలలో, ప్రసార సాధనాలలో కనిపిస్తుంది. కానీ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చాలా దగ్గరలో మున్సిపాలిటీలలో కనీసం వాళ్ళు నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు దొరకలేదు. కాబట్టి ఇది ఎక్కడైనా కాస్తో కూస్తో ఉన్నది పాల పొంగు లాంటిదే. థ్యాంక్ యూ.